की, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की, भारत रक्षा समिति, भारत रक्षा समिति, నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినతో ఆమె అలహాబాద్ హైకోర్టును ధిక్కరించే ప్రయత్నం చేస్తే ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వాన అన్ని పార్టీలు అంటే ఓల్డ్ కాంగ్రెస్, భారతీయ జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ వీళ్ళందరూ, తర్వాత జమాయత్ ఇస్లాం, ఆర్య సమాజ్ అన్ని పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ఆమె యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆమె జనవరి 25, 1975 రోజు రాత్రి 12 గంటల రాత్రి ఎమర్జెన్సీ విధించి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణతో పాటు జాతీయ నాయకులను, రాష్ట్ర నాయకులను 18 మాసాలు జైల్లో నిర్బంధించి ఆమె నిరంకుశంగా పరిపాలించింది. పేపర్లు చూస్తున్నట్టయితే ఆ రోజు లోపల ఒక బ్లాంక్ కాలం, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నాటరే తప్ప కడవాళ్ళు ఎవరిచ్చినా ఖండన వచ్చేది లేదు. చాలామంది యావత్ దేశవ్యాప్తంగా 100,50,000 జైళ్లపైన జైలపాలైనారు. దాంట్లో దేశద్రోహ నేరాల కింద పోయిన 1000 మంది, దేశాల కింద కొన్ని 1000 మంది, తర్వాత అండర్ గ్రౌండ్ లోపల చాలామంది సురక్షితమైన కార్యకర్తలు అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టారు. ఆ ఉద్యమం దాదాపు 20 నెలలు దరిచిన తర్వాత ఇందిరాగాంధీ ఉద్యమానికి భయపడి ఎమర్జెన్సీ ఎన్నికలు చేసి లోక్తంత్ర సేనాని కింద కలిపి ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్లకు ఏ రకమైన సహాయ సహకారాలు అందిస్తారో ఆ రకంగానే ప్రయాసమ ఉద్ధరణ చేసి ఉద్ధరించి వారు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఉద్యోగం లేక వారు కష్టపడరో ఆ రకంగా వీళ్ళని గౌరవిస్తూ ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్లకు ఏ రకమైన సహాయం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని నేటికి 45 సంవత్సరాలు వెళ్ళి 46 సంవత్సరం అవుతుంది విధించి ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత యూపీఏ ప్రభుత్వం, తర్వాత నేషనల్ ఫ్రంట్ ఇవన్నీ ఉండే వాళ్ళకి జాతీయ స్థాయిలో వాళ్ళకి తెలియదు కాబట్టి నేడు మన జాతీయవాది అయినటువంటి తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. ఆ రకంగా వారు ఆలోచించి ఈ యొక్క ఎమర్జెన్సీ యోధులకు వారు సహాయ సహకారాలు అందించి వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని భారత సురక్షా సమితి లోక్తంత్ర సేనాని కోరుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సరే, భారతదేశం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనకు నియంతృత్వంగా పరిపాలన చేసి భారతీయులందరినీ ఒక రెండవ శ్రేణి పౌరుగా గుర్తించి భారతీయులందరికీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసి మానవ హక్కులు లేకుండా చేసినటువంటి బ్రిటిష్ వాళ్లకు వాళ్ళందరినీ గడగడలు ఆడించినటువంటి మహాత్మా గాంధీ గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి మేధావులు వాళ్ళ యొక్క ఆత్మ బలి ధాన్య బలి త్యాగాలతోనే మనకు భారతదేశానికి 1947లో స్వాతంత్రం అనేది ఆ రోజు వాళ్ళు తీసుకురావడం జరిగింది. తద్వారా జరిగినటువంటి యొక్క పరిణామాలలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975-77 మధ్య మళ్ళీ భారతదేశానికి గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే వివరించారో
ఆనాటి పరిస్థితులను ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి పునరావృతం చేశారు కాబట్టి మరి ఆ కాలంలో ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి ఒక పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ కూడా నియంత్రణతో పత్రికలకు స్వేచ్ఛ లేకుండా వాళ్ళకు పత్రికలు రాయకుండా పౌరులను రెండవ శ్రేణిగా గుర్తించి ప్రజలందరికీ కూడా అనేకటువంటి ఒక హక్కులు లేకుండా రాజ్యాంగం కల్పించినటువంటి ఏవి కూడా లేకుండా అనేక నానా ఇబ్బందులకు గురిచేసిన సందర్భంలో మరి ఆనాడి యొక్క వ్యతిరేకంగా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఇందిరాగాంధీ గారికి ఈ యొక్క లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో అనేక మంది మేధావులు మహానుభావులు వాళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో కొన్ని దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువకులు మరి ఆ రోజు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటాలు చేశారు పోలీస్ సరే భారతదేశం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనకు నియంత్రణతోంగా పరిపాలన చేసి భారతీయులందర్నీ ఒక రెండో శ్రేణి పౌరులుగా గుర్తించి భారతీయులందరికీ అనేక రకాలైనటువంటి ఇబ్బందుల గురిచేసి మానవ హక్కులు లేకుండా చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళకు వాళ్ళందర్నీ గడగడలాడించినటువంటి మహాత్మా గాంధీ గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి మేధావులు వాళ్ళ యొక్క ఆత్మ బలి ధాన్య బలి త్యాగాలతోనే మనకు భారతదేశానికి 1947లో స్వాతంత్రం అనేది ఆ రోజు వాళ్ళు తీసుకురావడం జరిగింది తద్వారా జరిగినటువంటి ఒక పరిణామాలలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975-77 మధ్య మళ్ళీ భారతదేశానికి గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే వివరించారో ఆనాటి పరిస్థితులను ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి పునరావృతం చేశారు కాబట్టి మరి ఆ కాలంలో ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి ఒక పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ కూడా నియంత్రణతో పత్రికలకు స్వేచ్ఛ లేకుండా వాళ్ళకు పత్రికలు రాయకుండా పౌరులను రెండవ శ్రేణిగా గుర్తించి ప్రజలందరినీ కూడా అనేకటువంటి యొక్క హక్కులు లేకుండా రాజ్యాంగం కల్పించినటువంటి ఏవి కూడా లేకుండా అనేక నానా ఇబ్బందులకు గురిచేసిన సందర్భంలో మరి ఆనాడు యొక్క వ్యతిరేకంగా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఇందిరాగాంధీ గారికి ఈ యొక్క లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో అనేక మంది మేధావులు మహానుభావులు వాళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో కొన్ని దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువకులు మరి ఆ రోజు